నమస్తే. బీ కేర్ఫుల్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. కరోనా నుంచి కోలుకున్న వారిలో రీ ఇన్ఫెక్షన్లు మరింతగా భయపెడుతున్నాయి. గతంలో డెల్టా వేరియంట్ విజృంభణ సమయంలో బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ వంటివి భయభ్రాంతులకు గురిచేశాయి. ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలో కూడా ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఒమిక్రాన్ నుంచి కోలుకున్న వారిలో రీ ఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉండే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు సింగపూర్ శాస్త్రవేత్తలు. ఒమిక్రాన్ నుంచి కోలుకున్న వారిలో రీఇన్ఫెక్షన్ల ముంపు అధికంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. గతంలో వెలుగు చూసిన డెల్టా, బీటా వేరియంట్ల కంటే ఒమిక్రాన్ తో రీఇన్ఫెక్షన్ల డేంజర్ ఎక్కువంటూ హెచ్చరిస్తున్నారు. కొత్త వేరియంట్ పై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్లినికల్ అధ్యయనాల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. సౌత్ ఆఫ్రికా, బ్రిటన్ లో ఒమిక్రాన్ విజృంభణ అధికంగా ఉంది. అయితే ఈ వేరియంట్ సోకిన వారిలో చాలా స్వల్ప స్థాయిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్ పై ఏ మేరకు పనిచేస్తాయన్న అంశంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కోవడంతో పాటు వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు కొంతవరకు పనిచేస్తున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. కానీ దీనిపై ఇంకా లోతైన రీసెర్చ్ జరగాల్సి ఉంది. అప్పటి వరకు కోవిడ్ నిబంధనలు కఠినంగా పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంపై సింగపూర్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒమిక్రాన్ బాధితుల్లో గతంలో మాదిరిగానే లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో రీఇన్ఫెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయనేది ఇప్పుడు చెప్పలేమంటున్నారు నిపుణులు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న వారితో పోలిస్తే సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకుని వారిలో ఒమిక్రాన్ ఎలాంటి ప్రభావాలు చూపిస్తుందనే అంశాలపై కూడా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి మనతో చర్చించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సీసీఎంబీ మాజీ చీఫ్ సైంటిస్ట్ జగన్నాథం గారు. మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు లైవ్ లో ఇన్ఫెక్షన్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు టీ న్యూస్ అండి. నమస్కారం. మరి ఒమిక్రాన్ ప్రభావిత దేశాల జాబితాలో ప్రస్తుతం భారత్ పేరు కూడా మారుమోగిపోతుంది. మరి ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? మనకి ఇంతవరకు వచ్చినటువంటి వేరియంట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ వేరే స్థితిలో ఉందండి. కారణం ఏమిటంటే ఇంతకుముందు మనం ఆల్ఫా, బీటా, డెల్టా ఇలా చాలా వేరియంట్స్ చూసాం. వీటిలన్నింటిలోకి మనకి చాలా తీవ్రమైనటువంటి వేరియంట్ కనిపించింది డెల్టా వేరియంట్. దీనివల్ల అనూహ్యంగా మరణాలు చూసాం. జనాభా హాస్పిటలైజేషన్ అయితే ఐసీయూలో జాయిన్ అవ్వడం, ఆక్సిజన్ కొరత, మందుల కొరత, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి పరిస్థితి డెల్టా వేరియంట్ విషయంలో చూసాం. అయితే డెల్టా వేరియంట్ ఇంతకుముందు మనం చూసినటువంటి వేరియంట్స్ అన్నీ సింగిల్ మ్యూటేషన్స్, డబుల్ మ్యూటేషన్స్, మ్యాక్సిమం ట్రిపుల్ మ్యూటేషన్స్, అంటే మ్యూటేషన్స్ మూడే ఉన్నాయి. ఈ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చేటప్పటికీ అనూహ్యంగా ఏమైందంటే ఈ స్పైక్ ప్రోటీన్ అని ఒక ప్రోటీన్ ఉంటుందండి ఈ వైరస్లో. ఈ స్పైక్ ప్రోటీన్ వైరస్ని శరీర కణాల్లోకి పంపించడానికి దోహదం చేస్తుంది. అంటే ఈ ప్రోటీన్ ఆధారంగా శరీర కణాల్లోకి ప్రవేశించి మల్టిప్లై అవుతుంది వైరస్. ఈ స్పైక్ ప్రోటీన్లోనే కేవలం 30 మ్యూటేషన్స్ వచ్చాయండి దీంట్లో. ఇది చాలా ఆశ్చర్యకరం, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైనా ఒక వేరియంట్ వచ్చినప్పుడు ఇంతవరకు మన ఇమ్యూనాలజీ, మైక్రోబయాలజీ ఇవన్నీ చదువుకుంటున్న విషయాల్లో మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే వేరియంట్స్ రెండు రకాలుగా ఉంటాయి. మ్యూటేషన్ అనేటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణం ఈ వైరస్కి. ఇది ఎలా వస్తుంది, ఏమొస్తుందని మనం ఊహించలేం. కానీ మ్యూటేషన్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత లక్షణాల ఆధారంగా ఈ మ్యూటెంట్కి ఈ లక్షణాలు ఉంటున్నాయని రెండింటిని కొరిలేట్ చేస్తాం. ఈ మ్యూటెంట్ వచ్చినప్పుడు కొన్ని మ్యూటెంట్స్ ప్రభావితంగాను డేంజరస్గాను ఉండొచ్చు, కొన్ని మ్యూటెంట్స్ ఏ విధమైనటువంటి ప్రభావం లేకుండా కూడా పోవచ్చు. అందుకని ఈ మ్యూటెంట్స్ని ఏమన్నారంటే వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అని ఒకటి, వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒకటి అన్నారు. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఏ మ్యూటేషన్స్ వచ్చాయో వాటి గురించి మరింత విస్తృతంగా పరిశోధన చేస్తే కానీ తెలియజేయాలి. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గురించి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఇప్పుడు ఏ వేరియంట్ వచ్చినప్పటికీ కూడా మూడు ముఖ్యమైన ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయండి. ఒకటి, ఈ వేరియంట్ ఇంతకు ముందు వచ్చినటువంటి వేరియంట్గా విస్తృతంగా ట్రాన్స్మిసిబుల్గా ఉందా, అంటే ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేస్తుందా. రెండవది, ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో చేస్తుంది, ఇంతకు ముందున్న లక్షణాలు ఏమున్నాయా లేదా కొత్త లక్షణాలు కూడా ఏమైనా వస్తున్నాయా. మూడవ ప్రశ్న,
ఈ వేరియంట్ వచ్చినప్పుడు ఇది మనమర్గం తీసుకున్నటువంటి వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాక్సిన్లు పనిచేస్తాయా పనిచేయవా ఇవి మూడు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనకి ఏ వేరియంట్ వచ్చినప్పటికీ కూడా తిరిగి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు లైన్లో ఉన్నారు కంట్రోలర్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒమిక్రాన్ ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైందని చెప్పేసి అక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దీని తీవ్రత ఎలా ఉండబోతుంది, మరి డెల్టా వైరస్ కంటే కూడా ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందని చెప్పేసి అంటారా, ఎలాంటి ఆందోళనలు ఉన్నాయి పబ్లిక్లో, మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఒక విషయం మనం క్లారిఫై చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయండి, రైట్? ప్రతిసారి అది కొత్త కొత్త మార్పులు చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి మనం ఇది ప్రతిసారి కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పటికీ మనకి ఈ ఒమిక్రాన్ అనే వేరియంట్కి నామకరణం చేసి 2 వారాలు కూడా కాలేదు. కాబట్టి మన దగ్గర ఉండేటటువంటి డేటా చాలా తక్కువగా ఉంది. ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు ఈ ఆఫ్రికా నుంచి అలాగే మిగతా దేశాల నుంచి వస్తున్నటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అది పరిశీలించుకుంటూ వ్యాఖ్యానాలు చేస్తూ ఉంది. కాకపోతే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది ఏంటంటే మనకి అట్లీస్ట్ 1-2 వారాల సమయం ఉంటే కానీ దీని గురించి మనం క్లారిటీ ఇవ్వలేమని. క్లారిటీ ఏ విషయాల గురించి ఇవ్వాలనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. క్లారిటీ 3 విషయాల గురించి ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 1, ఇది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. 2, దీనివల్ల వ్యాధి ఎంత ప్రమాదకర స్థాయిలో ఉండబోతుంది. 3, ఇప్పుడు మనం ఆల్రెడీ వేసుకున్న వ్యాక్సిన్లు కానీ లేకపోతే మనకు ఆల్రెడీ ఒకసారి ఈ వ్యాధి వచ్చిపోయిన తర్వాత వచ్చినటువంటి ఇమ్యూనిటీ కానీ అది మనకి రాబోయే కాలంలో రక్షణ కల్పిస్తుందా లేదా. ఈ 3 ప్రశ్నలకు కూడా మన దగ్గర ఇప్పుడు చాలా క్లియర్ సమాధానం అనేది లేదండి, రైట్? సో ఒకే ఒక అంశం ఇప్పుడు మన ముందుకు వచ్చింది ఏంటంటే అది కూడా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ వ్యాధి వ్యాప్తి అనేది డెల్టా కంటే కూడా 3-6 రెట్లు ఎక్కువ ఉండొచ్చండి. కానీ ఈ వ్యాప్తి ఎక్కువగా ఉండి వ్యాధి కూడా తీవ్రంగా ఉంటుందా లేదా అనేది మనకి ఇప్పటివరకైతే తెలియదు. కానీ ఈరోజు సౌత్ ఆఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎవరైతే ఈ వ్యాధి బారిన పడి అంటే ఒమిక్రాన్ బారిన పడి ఈ మధ్యకాలంలో హాస్పిటలైజ్ అయ్యారో లేదంటే ఎవరైతే ఈ వ్యాధి ఒమిక్రాన్ వేరియంట్ తోటి గుర్తింపబడ్డారో వాళ్ళల్లో వ్యాధి లక్షణాలు అంత తీవ్రంగా లేదు అనే ఒక సమాచారం అంతా ఉంది. అది కనుక నిజమైతే మనం ఈ ఒమిక్రాన్ గండం నుంచి తొందరగానే బయటపడటానికి అవకాశం ఉంటుంది. వ్యాధి వ్యాప్తి ఎక్కువగా చాలా ఎక్కువ మందికి వ్యాధి వచ్చినా కానీ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉండదు కాబట్టి మన హాస్పిటల్స్ మీద భారం లేకుండా అలాగే ఆక్సిజన్ అవసరం లేకుండా ఈ పేషెంట్ని మన ఇంటి దగ్గరే ఉండి ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నాను. మరి జగన్నాథన్ గారు మీరు చెప్పండి, రీఇన్ఫెక్షన్ అంటే ముప్పు ఈ ఒమిక్రాన్ వేరియంట్పై అధికంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఆల్ఫా, డెల్టా, బ్లాక్ ఫంగస్ మనం చూసాము, దానికంటే వేగంగా ఇదేమైనా డేంజర్గా ఉంటుందా చెప్పండి. వ్యాప్తి చెందడంలో అయితే మనకి ఇంతవరకు తెలుసున్నటువంటి పరిస్థితిని బట్టి తప్పనిసరిగా ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ చేస్తుంది అనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తోందండి. కాబట్టి ఇంతకు మునుపు డెల్టా వేరియంట్ ఎంతమందికి వ్యాప్తి చెందుతుంది అంతకంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. వ్యాప్తి చెందడం వల్ల మనకు వచ్చినటువంటి సమస్య ఏమిటంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతవరకు ఉంటుంది అనేటువంటి దాని మీద వీళ్ళని హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. హాస్పిటలైజేషన్ చేయాల్సిన అవసరం వస్తే మాత్రం మన ప్రజా ఆరోగ్య వ్యవస్థ మీద మరింత తీవ్ర ఒత్తిడి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏమిటంటేనండి, ఇప్పుడు ఇంతకు మునుపు మనకు వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం ఒక కేసు చూసాం, వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళకి కేసు వచ్చిందనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికాలో కూడా ప్రపంచంలో చూసినట్లయితే వ్యాక్సినేషన్ అత్యల్పంగా ఉంది. అత్యల్పంగా ఉన్న ప్రదేశంలోనే ఇటువంటి 30 మ్యూటేషన్స్ కలిగినటువంటి ఒక వేరియంట్ అక్కడ రావడము,
ఇది ఇన్ఫెక్టివిటీ కంటే ట్రాన్స్మిషన్ ఎక్కువగా పెరగడం, ట్రాన్స్మిషన్ అనేటువంటి విషయాన్ని ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అంగీకరిస్తున్నారు. ఒక ఇన్ఫెక్టివిటీ విషయంలోనే ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు ఉండదు అనే విషయంలో తర్జన పర్జనం జరుగుతున్నాయి. దాని గురించి మరింత డేటా వచ్చినప్పుడు దాని మీద క్లారిటీ వస్తుందండి. కాబట్టి అది వచ్చేదాకా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకించి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోందండి. మాస్క్ వ్యాక్సినేషన్ కంటే కూడా ప్రభావితమైంది. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు, మనం ఏదైనా ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ మాస్క్ ధరించడం, ఇంట్లోంచి బయటకు వెళ్ళామంటే మాస్క్ ఉండాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా కనిపిస్తోందండి. ఓకే, మరి రంగారెడ్డి గారు, ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది చాలా అంటే అల్పమైనదని చెప్పేసి అని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్స్ చెప్తున్నారు. మరి మీ దృష్టిలో దీన్ని ఎలా అనలైజ్ చేశారు? మరి ఇప్పటివరకు తీసుకున్న 2 డోసుల డోస్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేస్తే మళ్ళీ బూస్టర్ డోస్ పైన కూడా చర్చ జరుగుతుంది. సో వీళ్ళంతా సేఫ్ అయినా ఎలా అంటారు మీరు? మనం ఇప్పుడు బూస్టర్ డోసుల గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదండి. ఎందుకంటే ఒమిక్రాన్ యొక్క వ్యాధి తీవ్రత ఎలా ఉండబోతుంది, ఇది ఇమ్యూనిటీని ఎలా ఇవైడ్ చేయబోతుంది అనేది మనకి ఇప్పటివరకు స్పష్టత లేదు. కాబట్టి మనం ప్రధానంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సినటువంటి అంశం ఏంటంటే, అన్నిటికంటే బెస్ట్ వ్యాక్సిన్ ఇప్పుడు మనం మాస్క్. దీన్ని ప్రజల్లోకి చాలా విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ప్రజల్లోకి చాలా విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో అది సమూహాలకు దూరంగా ఉండటం, సహజమైనంత వరకు అవసరం లేకుండా ఎక్కడికి బయటకు రాకుండా ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక ఈ రెండు విషయాలు కాకుండా మూడో విషయం ఏంటంటే, వెల్ వెంటిలేటెడ్ ప్లేసెస్, అంటే మనం ఎక్కడైనా పనిలో ఉన్నా కానీ లేకపోతే ఇంట్లో కానీ అన్ని కిటికీలన్నీ తెరుచుకొని సాధ్యమైనంత వరకు వెంటిలేట్ కనుక ఎక్కువ కనుక చేసుకునేటట్టయితే ఈ వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే లాస్ట్ వన్ ఏంటంటే, మనకి ఇప్పటి వరకు భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు అనేది 2 డిజిట్స్లోనే ఉన్నాయి. ఈరోజు వరకు మధ్యాహ్నం వరకు తెలిసింది 20 లోపే కేసులు భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తించాం. 21 ఉందండి. మేబీ రాబోయే కాలంలో ఈ నెంబర్ పెరగచ్చు, కానీ ఇప్పటికైతే భారతదేశంలో డామినెంట్ స్ట్రెయిన్ ఆర్ లేకపోతే డామినెంట్ వేరియంట్ ఏదైతే ఉందో అది డెల్టానే. కాబట్టి డెల్టా నుంచి మనకి ఇప్పుడుండే వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఎవరైతే మొదటి రెండో వ్యాక్సిన్ తీసుకోలేదో, డోసులు తీసుకోలేదో, వాళ్ళు వెంటనే చేయాలి. ఒకవేళ మొదటి డోస్ తీసుకొని రెండోది ఎందుకులే అని అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా, ఇప్పుడు ప్రభుత్వం అలాంటి వెసులుబాటు కల్పించింది కాబట్టి సాధ్యమైనంత త్వరగా రెండో కనుక డోస్ తీసుకునేటట్టయితే ఒమిక్రాన్ని పక్కన పెట్టినా మిగతా అన్ని వేరియంట్ల నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి కూడా నేను చెప్పేది ఏంటంటే, మన చేతుల్లో ఉండేటటువంటి పనులు మనం చేద్దాం. అనవసరమైనటువంటి ఊహాగానాలతో ఈ ఒమిక్రాన్ ఎలా ఉంటుంది, ఎప్పుడు రాబోతుంది, ఎంత ప్రమాదకరంగా రాబోతుంది, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థకి తెలియదు, స్పెషలిస్టులకి ఎక్స్పర్ట్స్కి తెలియదు, మాకు కూడా తెలియదు. ప్రస్తుతానికి ఈ విషయాన్ని గురించి తర్జన భర్జనలు చేస్తూ హైపోథెటికల్గా మాట్లాడుకునేదంటే దానికంటే కూడా మన చేతుల్లో ఉండేటటువంటి ఏదైతే పనులు చేయాల్సింది ఉందో వాటిని తప్పనిసరిగా చేయాలి. మాస్క్ కట్టుకోవాలి, చేతులు శుభ్రపరచుకోవాలి, సమూహాలకు దూరంగా ఉండాలి, వెల్ వెంటిలేటెడ్ ప్లేసెస్లో ఉండాలి. అలాగే సాధ్యమైనంత త్వరగా ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోలేదు మొదటిది రెండో డోసులు, అది సాధ్యమైన త్వరగా వేసుకోవాలి. నాథన్ గారు, మీరు చెప్పండి, ఈ ఒమిక్రాన్ వేరియంట్ను అంటే కరోనా వ్యాక్సిన్లు ఎంతవరకు కట్టడి చేయగలవు, మరి దీనిపైన ప్రయోగాలు ఏమైనా జరిగాయా, ఎలాంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? కరోనా ఈ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చేటప్పటికీ వ్యాక్సిన్ ఎంతవరకు ప్రభావితంగా ఉంటుంది అనేటువంటి విషయం ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. ఇది ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు మన శరీరంలో యాంటీబాడీస్ వస్తాయి. ఈ యాంటీబాడీస్ 2 రకాలుగా శరీరానికి వస్తాయండి. ఒకటి, వైరస్ డైరెక్ట్గా ఇన్ఫెక్ట్ చేసి వ్యాధి వచ్చి తగ్గిన వాళ్ళల్లో యాంటీబాడీస్ ఉంటాయి, లేదా మనం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా అదే రకమైనటువంటి యాంటీబాడీస్ శరీరంలోకి వస్తాయి. వైరస్ రావడం వల్ల వచ్చినటువంటి సమస్య ఏంటంటే శరీరం రోగగ్రస్తం అవుతుంది. వ్యాక్సిన్ వేసుకుంటే శరీరం రోగగ్రస్తం కాకుండా దాని నుంచి మనం విముక్తి పొందడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతవరకు పనిచేస్తుంది? ఇంతకుముందు మనం చూసినట్లయితే మన దేశంలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ డామినెంట్గా ఉందండి. డెల్టా వేరియంట్ని ఒమిక్రాన్ వేరియంట్ రీప్లేస్ చేస్తుందా? లోగడ మనం చూసినట్లయితే మనకి తెలంగాణ ప్రాంతంలో అక్కడను D614G అనేటువంటి ఒక వేరియంటు, అటువంటి వేరియంట్లు సిసిఎంబీలో వాటి సీక్వెన్స్లు అవి కూడా గ్రహించి చెప్పారు. ఆ వేరియంట్ క్రమేపీ మరి డెల్టా వేరియంట్గా వేరే వేరియంట్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్ప్రెడ్లో
ఈ డెల్టా వేరియంట్ పోయి డెల్టా మనకి ఎందుకంటే క్రమేపీ సంఖ్య తగ్గాయి ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చింది డెల్టా వేరియంట్ విషయంలో చూసినట్టయితే మనకి వేసుకున్నటువంటి వ్యాక్సిన్ చాలా మట్టుకు ప్రభావితంగా ఉంటుంది దాని నుంచి రక్షిస్తుంది మన దేశంలో రెండు వ్యాక్సిన్లు వేస్తున్నామండి ఒకటి కోవాక్సిన్ రెండవది కోవిషీల్డ్ ఈ కోవిషీల్డ్ కోవాక్సిన్ రెండు వ్యాక్సిన్లు కూడా డెల్టా వేరియంట్ నుంచి మనకు రక్షణ కల్పిస్తున్నాయి అంటే ఇంతకుముందు రక్షణ మామూలు నార్మల్ వేరియంట్కి 80% రక్షణ కల్పిస్తే కొంచెం తక్కువగా అంటే 70-60% ప్రొటెక్షన్ డెల్టా వేరియంట్కి వస్తుంది అనే విషయం అయితే స్పష్టంగా తెలిసింది అయితే దీంట్లో 30 వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏ రకంగా ఇమ్యూన్ మెకానిజం ఎస్కేప్ అవుతుందా లేదా మనకు ఉన్నటువంటి దాంట్లో వస్తుందా అంటే ప్రస్తుతం అయితే మన దగ్గర ఏ విధమైనటువంటి డేటాను లేదండి మన దగ్గర లేదు కాబట్టి దీనికి కొన్ని ఇన్విట్రో ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేసి అంటే సెల్స్ని ఈ వైరస్ తోటి ఇన్ఫెక్ట్ చేసి ఆ వ్యాక్సినేషన్ అవి చేసి ల్యాబొరేటరీలో చేసే పరిశోధనలు కొన్ని ఎంతవరకు నియంత్రించగలుగుతుంది అటువంటి పరిశోధనలు కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండోది మనకి ఇతర దేశాల నుంచి కూడా ఏం చెబుతున్నారంటే ఇప్పుడు ఈ ఫైజర్ వ్యాక్సిన్ మోడర్నా వ్యాక్సిన్ వేసిన వాళ్ళు ఏమంటున్నారంటే థర్డ్ డోస్ వేసుకోండి అని చెబుతున్నారు కానీ మన దేశంలో వేసినటువంటి వ్యాక్సిన్ కోవాక్సిన్ ఏదైతే ఉందో ఇది కిల్డ్ వైరస్ మీద తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అండి కిల్డ్ వైరస్ మీద తయారు చేసినటువంటి వ్యాక్సిన్కి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబాడీస్ తయారవుతాయి అంటే సాధారణంగా మనకి చేసినటువంటి వ్యాక్సిన్లో కేవలం స్పైక్ ప్రోటీన్కి ఎగనిస్ట్గా మాత్రమే డిజైన్ చేసి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అవి కూడా తయారు చేశారు ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ దాంట్లోనే మనకి వేరియేషన్ వచ్చింది కానీ కిల్డ్ వైరస్లో అయితే కేవలం స్పైక్ ప్రోటీనే కాకుండా ఇతర ప్రోటీన్లో ఉన్నటువంటి యాంటీజెనిక్ రీజియన్స్ కూడా యాంటీబాడీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంటే జనరల్గా స్థూలంగా మాట్లాడడంలో మన కోవాక్సిన్ ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధారణంగా వాటి కంటే కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి కొంతవరకు రక్షణ కలుగుతుంది అని ఊహించడంలో తప్పులేదండి కానీ ఇది సక్రమంగా అదే జరుగుతుందంటే కొన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి మన దేశంలో ఏ వ్యాక్సిన్ అయితే వేస్తున్నారో ప్రభుత్వాలు దానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసాయి ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తున్నారు మనకి లోగడ చూసాం మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతు బజార్లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఆటోల వాళ్ళకి కావచ్చు ఎవరెవరైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నారో వీళ్ళందరినీ గుర్తించి కూడా వ్యాక్సినేషన్ వేశారు స్ప్రెడ్ కాకుండా ఆపు చేయడానికి ఇప్పుడు ఎవరైతే సెకండ్ డోస్ వేసుకోలేదో మొదటి డోసు వేసుకున్న తర్వాత ఏమనిపించిందంటే నాకు ధైర్యంగా వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళకి మనం బలవంతులం అయిపోయామనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది కానీ మొదటి డోసు వేసుకున్నంత మాత్రం చేత పూర్తిగా ఇమ్యూనిటీ రాదు రెండవ డోసు వేసుకున్న తర్వాత కనీసం 2 వారాలు ఆగితే కానీ ఇమ్యూనిటీ పూర్తిగా రాదు ఈ 2 డోసులు కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే వ్యాక్సిన్ విముఖతను వదిలేసి 2వ డోసు కూడా పూర్తిగా వేసుకోండి ప్రభుత్వాలు ఉచితంగా చక్కటి ఏర్పాట్లు చేసాయి ప్రభుత్వాలు ఏ ఏర్పాట్లు చేసాయో వాళ్ళని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ప్రజారోగ్యం దృష్టిలో వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి 2వ డోసు వేసుకున్న తర్వాత కూడా 2 వారాలు ఆగాల్సి వస్తుంది అప్పుడు మాత్రమే శరీరానికి ఇమ్యూనిటీ వస్తుంది ఈ ఇమ్యూనిటీ వచ్చినా ఈ ఉన్నటువంటి ఒమిక్రాన్ వేరియంట్కి ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం ఉందా లేదా అనే విషయం మనకు తెలియదు కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళు ఎవరైనా సరే పబ్లిక్లో వెళ్ళాడు మాస్క్ ధరించడం అనేటువంటి తప్పనిసరిగా చేయవలసినటువంటి కార్యక్రమం ఎందుకంటే మాస్క్ వల్ల ఏమవుతుందంటే అది వేరియంట్ కావచ్చు నార్మల్ కావచ్చు శరీరంలోకి ప్రవేశించకుండా ముక్కుని నోరుని కూడా అది అడ్డుకట్ట వేసి ఆపుచేస్తుంది కాబట్టి ఇంతేకాదు ఇతరత్రా వచ్చే డస్ట్ పార్టికల్స్ను కూడా మనం రక్షిస్తుంది కాబట్టి మాస్క్ వేసుకోవడం వల్ల ఏ విధంగానూ బాధ లేదు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తే దీన్ని కొంతవరకు నియంత్రించడానికి మనకి ఆస్కారం కుదురుతుందండి మనం ఇంత మునుగు అనుకున్నాం సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో థర్డ్ వేవ్ వస్తోంది అన్న విషయం ప్రతి ఒక్కరూ చెప్పాను నేను అనేక సందర్భాల్లో మన దగ్గర చెప్పాను ఇతరత్ర కూడా ఏం చెప్పానంటే మనం ఆచరించేటటువంటి కరోనా డిసిప్లిను ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆంక్షల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే తప్పనిసరిగా మనం కరోనా 3వ వేవ్ని మనం పోస్ట్ పోన్ చేసుకోగలము అని దాన్ని క్లోజ్ చేయలేం అది వస్తుంది అన్నది ఎప్పటికీ ఉంది మన నెత్తిన కత్తి వేలాడుతూనే ఉంది పోస్ట్ పోన్ చేసుకోగలం అని చెప్పాం ఆ రకంగానే మనం 140 కోట్ల మందికి ఇప్పుడు దేశంలో వ్యాక్సినేషన్ వేయడం ద్వారా అంతేకాకుండా మన దేశంలో తద్వారా వచ్చినటువంటి హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా ప్రజలు పాటించినటువంటి ఆంక్షలు పాటించడం ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు దీన్ని ఏ రకమైనటువంటి ఆంక్షలు పెట్టి ఏ రకంగా దీన్ని నియంత్రించాలనేటువంటి చర్యలు తీసుకుంటూ ఉండడం ఈ చర్యలన్నీ వెరసి మనకి థర్డ్ వేవ్ను మనం పోస్ట్ పోన్ చేసుకున్నాం అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిపడింది ఈ ఒమిక్రాన్ వేరియంట్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది దీన్ని కనుక మనం ఈ పరిస్థితుల్లో ఇప్పట్లో ఇది సరైనటువంటి సమయం ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మాస్క్ ధరించడం కరోనా డిసిప్లిన్ కనుక పాటిస్తే దీన్ని కూడా 3వ వేవ్ మనకి జనవరి నుంచి మార్చిలోగా ఎప్పుడైనా రావచ్చు అనేటటువంటి ఊహాగానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి అది ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా రాకుండా ఉండాలంటే మనం సరైన సమయం ఇదే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కనుక జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని కూడా మనం 3వ వేవ్ని ఏ రకంగా అయితే పోస్ట్ పోన్ చేసుకోగలిగామో ఆ రకంగా దీన్ని కూడా చేసుకునేటువంటి అవకాశం మన చేతుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కరోనా క్రమశిక్షణ పాటించి దీన్ని కూడా మనకి దగ్గరకు రాకుండా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను భావిస్తున్నానండి కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఇది సరైనటువంటి ఆయుధం
వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనండి. మరి రంగారెడ్డి గారు, జగన్నాథన్ గారు చెప్తున్నట్లు మాస్కులు ధరించడం కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించడం వల్ల కూడా కొద్దిమేరకు దీన్ని పోస్ట్ పోన్ చేయొచ్చని చెప్తున్నారు. మరి మీ ఉద్దేశంలో అంటే ప్రపంచ దేశాలు ఇక్కడ రాకపోకలపై అంటే ప్రయాణాలపైన కూడా ఆంక్షలు విధించాయి, మరి అవేమైనా కట్టడి చేయగలుగుతాయా, లేదంటే కూడా పౌరులపైన ఎటువంటి బాధ్యత ఉందో ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రయాణాల గురించి పెట్టినటువంటి ఆంక్షల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడి చేసిందండి. ఆ అభిప్రాయం ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు ఈ వైరస్ ఎస్పెషలీ ఈ వేరియంట్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ ప్రబలింది. ఎందుకంటే ఆ వ్యాధి ప్రబలటానికి అలాగే మిగతా చోట్లకు ప్రాగటానికి చాలా ఎక్కువ సమయం పట్టదు, ఇది చాలా తొందరగానే వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులలో మనం ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు మూసేయటం, లాక్డౌన్ చేయటం, దీనివల్ల పెద్ద ప్రభావం ఉండదు. కాబట్టి ఈ మన ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకోవాలో, స్క్రీనింగ్ చేయటం కానీ, సర్వైలెన్స్ కానీ, టెస్టింగ్ ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ అండ్ ఆల్సో యూనో గివింగ్ ది వ్యాక్సినేషన్ ఇన్ టైం, ఇట్లాంటి వాటి గురించి డెఫినెట్గా మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ప్రభుత్వం మైక్రో కంటైన్మెంట్ దిశగా కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే మనం ఈ వైరస్ని ఎస్పెషలీ ఇప్పుడు ఈ ఒమిక్రాన్ కానీ లేదా డెల్టా వేరియంట్లు ఎప్పుడైతే గుర్తిస్తామో ఆ ఏరియాని మనం కట్టడి చేయడం ద్వారా అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా చేయటం అనేది డెఫినెట్గా చేయాల్సినటువంటి, ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఇక మనం కనుక చూసుకునేటట్టయితే ఏ రకమైనటువంటి చర్యలు మనకి నిజమైనటువంటి బెనిఫిట్ ఇస్తాయి, ఏ రకమైనటువంటి చర్యలు మనకి బెనిఫిట్ ఇస్తాయా రాదా అనేది అనుమానం ఉంది అనేది పరిశీలన చేసుకునేటట్టయితే, ఒకటి, ఇప్పుడు ఈ ఒకసారి ఒక దేశంలోకి ఒక వైరస్ వచ్చిన తర్వాత ఈ రాకపోకలను కట్టడి చేయటం వల్ల మనకు పెద్ద ఫలితం ఉండదు. ఓకే. రెండోది, మనకి యూనివర్సల్ లాక్డౌన్ అంటే మొత్తం దేశం మొత్తాన్ని చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ చేయటం వల్ల పెద్ద ఫలితం ఉండదు. ఫలితాన్ని ఇచ్చే విషయాలు ఏంటి, ఇంతకుముందే మనం అనుకున్నాం, ఎవరైతే ఇప్పుడు ప్యాసింజర్స్ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా సాధ్యమైనంత ఎక్కువగా టెస్ట్ చేసి అవసరమైతే ఒక వారము లేకపోతే 2 వారాలు వాళ్ళని కంటైన్ చేసి, ఇప్పుడు సింగపూర్ లాంటి దేశాలు ఇవి చేస్తున్నాయి, వాళ్ళ దగ్గరకు వచ్చే ప్రయాణికులందరినీ కంపల్సరీ 2 వీక్స్ వాళ్ళు చెప్పినటువంటి ప్రదేశాల్లో కట్టడి చేసి కంటైన్ చేస్తున్నారు. తద్వారా ఒకవేళ వాళ్ళు కనుక రోగ లక్షణాలు ఉంటే, వాళ్ళ కనుక వ్యాధి ఉంటే అక్కడికక్కడే ఆ 2 వారాల్లో ఐడెంటిఫై చేసి వాళ్ళని సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే మైక్రో కంటైన్మెంట్ చర్యలు అనేది తప్పనిసరిగా మనకి మంచి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. మూడో విషయం, మనం ప్రజల్లోకి చాలా విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అంశం ఏంటంటే మాస్క్ మాస్క్ మాస్క్. ఈ మాస్క్ గురించి మనం ఎన్నిసార్లు ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు ఈరోజు ఒక అలసత్వం వచ్చింది, ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు, అది వేరే విషయం. ఏది ఇంకా ఎంతకాలం ఈ మాస్కులు పెట్టుకొని తిరుగుతాం, ఎంతకాలం మనం ఇళ్లలో లాక్ అయిపోయి ఉంటాం, కాబట్టి మనం బయటికి వెళ్ళాలి, మనం ఈ మాస్క్లో నుంచి విముక్తి పొందాలి అనేటటువంటి ఆలోచన అది ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం తరఫు నుంచి సరైనటువంటి సంకేతాలు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏవి సంకేతాలు, వాళ్ళని ఒకవైపు భయపెట్టకుండానే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఈ జిజ్ఞాసని ప్రోదుగొల్పటం, అలాగే ధైర్యాన్ని ప్రోదుగొల్పటం, అలాగే వాళ్ళకి సరైనటువంటి సూచనలు ఇవ్వటం అనేది ప్రభుత్వంతో పాటు ఈ ఎన్జిఓస్ బాధ్యత కూడా. ఇక ప్రజల తరఫు నుంచి తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే నిర్దిష్టమైనటువంటి సూచనలు చేస్తూ ఉందో అవన్నీ సైంటిఫిక్గా చేసేటటువంటి సూచనలు కాబట్టి వాటిని ఏదో ఆషామాషీగా తీసుకోకుండా వాటిని తూచా తప్పకుండా కనుక పాటించేటట్టయితే మిమ్మల్ని మీరు అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళని రక్షించిన వాళ్ళు అవుతారు. అంటే రంగారెడ్డి గారు, కొత్త వేరియంట్పై ప్రయోగాలు ఏ దశలో ఉన్నాయి, ప్రస్తుతం ఎలాంటి ప్రయోగాలు ఇంకా జరగాల్సిన అవసరం ఉందని మీరు అంటారు? ఇప్పుడు 2-3 రకాల ప్రయోగాలు ఇప్పుడు జరుగుతూ ఉందండి. అది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ కనుసన్నల్లో జరుగుతూ ఉంది. మొదటిది ఏంటంటే దీని ట్రాన్స్మిషన్ రేటు ఎంత తీవ్రంగా ఉంది అనే దాని గురించి వాళ్ళు డేటా సేకరిస్తూ ఉన్నారు. ఈ రాబోయే 2-3 వారాల్లో
మనకి దాని గురించి క్లారిటీ ఇస్తారు. ఇప్పటి వరకు మనం అనుకునేది 2 రెట్లు ఎక్కువ, 3 రెట్లు ఎక్కువ, 6 రెట్లు అనుకునేది ఇట్ ఈస్ ఏ అనెక్డోటల్ ఎవిడెన్స్ అంటాం. ఎక్కడో ప్రపంచంలో ఒక మూలన జరిగినటువంటి ఎక్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ తీసుకొని దాన్ని బట్టి మనం హైపోథెటికల్గా అనుకుంటున్నాం, కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వబోతోంది. ఇక రెండో విషయం, ఇలా ఈ ఒమిక్రాన్ బారిన పడితే వాళ్ళకి వ్యాధి ఎంత తీవ్రంగా ఉంటుంది, మైల్డ్గా ఉంటుందా, మోడరేట్గా ఉంటుందా, సివియర్గా ఉంటుందా, హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుందా, హాస్పిటలైజేషన్ అవసరం లేదా, ఇప్పుడున్నటువంటి వైద్య విధానాలు కానీ మందులు కానీ అవి ఉపయుక్తం అవుతాయా లేదా అనేది రెండో ప్రశ్న ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలన చేస్తాం. మూడో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్నటువంటి వ్యాక్సిన్లు ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ మీద పనిచేస్తాయా లేదా, ఇప్పటికే అలాంటి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, ల్యాబొరేటరీ లెవెల్లో ఇలాంటి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి, అవి కొంత కాంప్లికేటెడ్ టెస్ట్లు అయినప్పటికీ దానికి ఆల్రెడీ చేపట్టడం జరుగుతూ ఉంది. అంటే దీనిలో బేసికలీ మన యాంటీబాడీస్ మిగతావి తీసుకొని ఈ వైరస్ని దానిలో జొప్పించి చూస్తారు, అంటే ఎంతవరకు అవి ప్రభావవంతంగా వ్యాక్సిన్ పనిచేస్తాయి అనేది. ఆ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అది ఒకసారి జరిగిన తర్వాత మనకు కనుక క్లారిటీ వచ్చేటట్టయితే ఈ ఒమిక్రాన్ మీద కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి అని మనకి కనుక క్లారిటీ వచ్చేటట్టయితే డెఫినెట్గా ప్రాబబ్లీ ప్రభుత్వం బూస్టర్ వైపుగా ఆలోచించడానికి అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే ఈ బూస్టర్ల గురించి మనకు డిస్కషన్ లేకుండా ఉండటం మంచిది. ఈ మధ్యకాలంలో ఇన్సాకోక్ అంటే మన దేశంలో ఉండేటటువంటి జెనోమిక్ సీక్వెన్సింగ్ కన్సోర్టియం ఏదైతే ఉందో వాళ్ళు ఈ మధ్య బూస్టర్ ఇస్తే బాగుంటుందేమో అని ఒక వ్యక్తం చేశారు వాళ్ళ అభిప్రాయాన్ని. దాని గురించి మేము ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ నుంచి అలాగే మిగతా అసోసియేషన్స్ నుంచి వాళ్ళకు ఒక ఉత్తరం రాయటం జరిగింది, వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అంటే ఏ బేసిస్ మీద మీరు ఈ బూస్టర్ డోసెస్ గురించి మాట్లాడుతున్నారని దాని తర్వాత వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది జస్ట్ ఒక డిస్కషన్ మాత్రమే, మేము ఏ రకమైనటువంటి సూచనలు ప్రభుత్వానికి చేయలేదు అనేది ఈరోజు వాళ్ళు ప్రకటన ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి గారు చివరిగా ఒక మాట చెప్పండి, మన అసలే అత్యధిక దేశగల జనాభా గల దేశం, మరి ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా ఆచరించాల్సిన వ్యూహాలేంటి, అదేవిధంగా పౌరులపై ఎలాంటి నైతిక బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందని మీరు అంటారు? ప్రభుత్వం ఇప్పుడు ప్రపంచంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ ప్రభుత్వాలు అనేది ఏం లేదండి. ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి, అది ఏ స్థాయిలో అయినా, అది గ్రామ స్థాయిలో అయినా, మండల స్థాయిలో అయినా, డిస్ట్రిక్ట్ అయినా, రాష్ట్రమైనా, దేశమైనా, పాటించాల్సినటువంటి నియమాలు చాలా క్లియర్ అండి. టెస్టింగ్ ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్, యూనో టెస్టింగ్ ట్రేసింగ్ అండ్ ట్రీటింగ్, రైట్. ఈ మూడు విషయాల గురించి చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సర్వైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు ప్రజల్లో వస్తున్నటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో, ఈ వ్యాధి అలాగే ఈ వైరస్లో వస్తున్నటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు గుర్తించి దానికి తగ్గట్టుగా మనం చర్యల్ని ట్వీక్ చేసుకుంటూ ఉండాలి. అది ఒకటి. రెండోది, ప్రజల్లోకి ఈ మాస్కింగ్ తర్వాత శానిటేషన్ ఈ అంశాల గురించి చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైన చోట ఈ మధ్యకాలంలో ఈ 1,000 రూపాయలు ఫైన్ పెట్టారు ఎవరైతే వేసుకోవట్లేదు, అది తూచాట తప్పకుండా పాటించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇంకా వేగవంతం చేయాలి. ప్రజలు వాళ్ళంతటి వాళ్ళుగా వాళ్ళ సామాజిక స్ఫూర్తితోటి, బాధ్యతతోటి ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలని పాటించి సురక్షితంగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ప్రజలు అవలంబించాల్సిన విషయాల గురించి కూడా చాలా చక్కగా మనకు సిసిఎంబి మాజీ చీఫ్ సైంటిస్ట్ జగన్నాథం గారు, అదేవిధంగా ఇన్ఫెక్షన్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి గారు వారి విలువైన సలహాలు సూచనలు మనకు అందజేశారు. వారిద్దరికి కూడా ధన్యవాదాలు. సో ఇది వాళ్ళ బీ కేర్ఫుల్ ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ టీ న్యూస్.